రంజాన్ నెల ఉపవాసాల తరువాత అత్యంత నిష్ఠతో ఉండే ఉపవాసాల నెల అదే మోహరం నెల. భక్తి శ్రద్ధలతో కఠోరమైన మోహరం నెల ఉపవాసాలు చేయడం వల్ల ముస్లిం సోదరులకు వారి కష్టాలు తొలగిపోయే నెల ఈ నెల అని ముస్లిం పెద్దలు అంటున్నారు. ప్రత్యేకంగా ఈ నెలలో దీక్షను పూని పాటించిన ముస్లింలకు దేవుడి కరుణ ఎల్లప్పుడూ ఉంటుందని ముస్లిం పెద్దలు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇస్లాంలో ప్రజాస్వామ్యం, లౌకిక భావాల పట్ల అనాదిగా దృఢ విశ్వాసం ఉందని, ప్రజలలోని మూఢనమ్మకాలను పారద్రోలాలనే ప్రధాన లక్ష్యంగా భావించే ఇస్లాం రాక్షసత్వాన్ని రూపుమాపి మానవత్వానికి జీవం పోయాలని సూచిస్తుంది. ఈ క్రమంలోనే ప్రాణాలకైనా తెగించాలని ఒక ఉన్నతమైన ఆశయానికి తాత్కారంగా నిలిచిందే మోహరం. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లాలోని కొండవీడు, అచ్చంపేట గ్రామాలలో హజరత్ ఇమామ్ హుస్సేన్, హజరత్ అబ్బాస్ అలీతో పాటు అమరులైన ప్రవక్తల పేర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. 5, 7, 9వ రోజున యువకులు నియమనిష్టలతో నిప్పులగుండంపై నడిచి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. 11వ రోజు పీర్ల పంజాలను పురవీధుల్లో ప్రదర్శన నిర్వహిస్తారు. Maka